యొక్క పవర్ వచ్చిన తర్వాత ఎలాగైనా చేసుకోవచ్చా అంటే వచ్చనే చెప్పాలి మన సీఎం జగన్ సార్ని చూస్తే అలా చేసుకోవచ్చనే అనిపిస్తుంది ఎందుకలా వెల్కమ్ టు పాయింట్ వియ దిస్ ఇస్ సుష్మా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయత అని 1000 సార్లు చెప్పారు కాబట్టి ఆయన అన్ని నిజాలే చెప్తారు చెప్పిన మాట మీద నిలబడతారు అనుకుంటే పొరపాటు కాదు పెద్ద తప్పని ఈ మధ్య జనాలకు అర్థమవుతుంది ఇదే మాట సోషల్ మీడియాలో నడుస్తోంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ చేస్తే జగన్ గారి పాత వీడియోలు ఓపెన్ అయ్యాయి ఆ పాత వీడియోలో ఏమన్నారో చూడండి ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దొల్కుంటున్నారు ఆడ ఉన్నది 350 ఎకరాలు సరే ఆ 350 ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటుకి పోయి ఎయిర్‌పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దికుమారుల ఆలోచన చేయడం రైతుల కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా ఎవరికి అభ్యంతరం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎయిర్‌పోర్ట్ షిఫ్ట్ చేసి ఈ మాదిరిగా ఇష్టం లేకపోయినా కూడా భూములను సేకరించి చెనిక్కాయలకు బెల్లాలకు ఈ మాదిరిగా పేదవాడి భూములను లాక్కునే కార్యక్రమం చేయడం చంద్రబాబు నాయుడు గారికి మంచి కాదని చెప్పి గట్టిగా హెచ్చరిస్తూ గట్టిగా పోరాడదాం గట్టిగా నిలబడదాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం మరి అదే పరికమాలిన ఆలోచన ఈయనెందుకు చేసినట్టు ఇప్పుడు దానిని నాలుగేళ్ల తర్వాత ఎందుకు శంకుస్థాపన ఇంకోసారి చేసినట్టు అంటే దీని వెనుక చాలా కథ ఉందని టీడీపీ ప్రచారం చేస్తోంది ఈ కథ వింటే ఎలా ఉందంటే బిర్యానీ ఎక్కడ వండినా పర్వాలేదు గాని పెట్టాల్సింది మాత్రం మా కంచంలో అన్నట్లుంది అవును దోచుకో పంచుకో తినుకో అనే దాంట్లో తినుకో అనేది మనకు రాకపోతే అది వేస్ట్ అన్నమాట అది ఇంకా జరగకూడదు ఆగిపోవాలి అంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు రాజావారు ఇదే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదన వచ్చినప్పుడు వైజాగ్ ఎయిర్‌పోర్ట్ డెవలప్ చేయకుండా మళ్ళీ దానికి దగ్గరలోనే అవసరమా అన్నారు సింపుల్ గా 500 ఎకరాల్లో పెట్టుకోవచ్చు దానికి ఇన్ని ఎకరాలు దేనికి రైతులకు అన్యాయం కాకపోతే అన్నారు వాస్తవానికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఓకే కానీ రైతులకు అన్యాయం అన్న మాట అయితే కరెక్టే జగన్ తెలుగుదేశం మీద కోపంతో చెప్పినా కరెక్ట్ చెప్పారు కానీ ఆయనే ఆ మాట మీద నిలబడలేదు ఆ రైతులకు కనీసం నష్ట పరిహారం కూడా ఇవ్వకుండా శంకుస్థాపన చేసేశారు పైగా నాడు జీఎంఆర్ కు ఎందుకు ఇచ్చారు ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు ఇవ్వలేదు కిక్ బ్యాంక్స్ నడిచాయని జగన్ ఆరోపించారు అది ఎంతవరకు నిజమో తెలియదు అవకాశాలు అయితే ఉన్నాయి కానీ నేను జగన్ చేసిందేంటో తెలిస్తే వైసీపీ వాళ్ళు కూడా వాక్ అవుతారు టీడీపీ వాళ్ళ కథనం ప్రకారం కాకినాడ పోర్టు సెజ్ లో జీఎంఆర్ తప్పుకుని అరవిందో కు రూట్ క్లియర్ చేసింది ప్రభుత్వం అరవిందో కు అప్పచెప్పేసింది అరవిందో ఎవరిదో తెలుసు కదా మన విజయసాయిరెడ్డి గారి తాలూకా అక్రమాస్తుల కేసు తాలూకా లేటెస్ట్ గా లిక్కర్ స్కామ్ తాలూకా వారే వారికి కట్టబెట్టారు అక్కడ వదిలేసినందుకు ఇక్కడ ఓకే చేశారు అంటే భోగాపురంలో అది సంగతి కిక్ భోగాపురంలో కొడితే బ్యాక్ కాకినాడలో వచ్చింది అన్నమాట మరి మన మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఎవరికి ఏమీ తెలియదు అందరూ అమాయకులు అనుకుంటాడో ఏమో మరి ఓ అరిచేస్తూ అవి అబద్ధాలు కాబట్టి నోరు తిరగనట్లు నటించేస్తున్నాడు ఆ ఏంటైతే ఏంటి అంటూ దబాయించేస్తున్నాడు ఈయనకు అన్ని తెలుసు మరి ఈయనకి ఏం బెనిఫిట్ వచ్చిందో తెలియదు గాని ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా వేసుకుంటున్నాడు సరే బొత్స గారు మీ అంత కాకపోయినా జనాలకు కూడా కాసంత తెలివి ఉందిలేండి అర్థం చేసుకుంటారులే